నేను ఎప్పుడు చెప్తుంటా, పద్మారావు గారు మా చిచ్చ అని చెప్తుంటా నేను ఎప్పుడు. ఇవాళ మా చిచ్చ కొద్దిగా రచన చేసిండు పేపర్లో, రేపు ఏం రాస్తారేందో చూడాలిగా మరి. మా చిచ్చ అని ఎందుకు చెప్తుంటా అంటే, ఏమైందంటే ఒకసారి అది కూడా చెప్పాలి మీకు కథ. 2006లో కేసీఆర్ గారు రాజీనామా చేసిండ్రు. ఎక్కడ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఉండే, అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి ఉండే. అది ఇడిచిపెట్టి ఇక అప్పటి ప్రభుత్వం తెలంగాణ ఇస్తలేదని చెప్పి ఇక ఆర్పార్ తెలుసుకుందామని చెప్పి ఆయనతో సార్ రాజీనామా చేసిండు. చేసిన తర్వాత నేను కూడా అప్పుడైనా ఉద్యోగం ఇడిచిపెట్టినాయిగా. ఇలా అప్పుడు తెలంగాణ వచ్చుడో ఆ ఎలక్షన్తో అటో ఇటు అయ్యే పరిస్థితి ఉండే. మా చిచ్చ నేను మేమందరం కరీంనగర్లో పనిచేస్తున్నాం, కరీంనగర్ పార్లమెంట్లో, కరీంనగర్ పట్టణంలో మాకు ఇన్ఛార్జ్ చేసిండ్రు. ఆడ తిరుగుతున్నాం. ఇక పద్మారావు గారి సంగతి ఎట్లుంటుందంటే, లేస్తే ఆగడు, ఆగితే దొరకడు, అది కథ. కాబట్టి ఎట్లుంటుండే కథ అంటే, ఆయన లేచి నడుచుకుంటూ పోతుంటే కరీంనగర్ పట్టణంలో, మేము నేను ఆయన కంటే దగ్గర దగ్గర ఒక 22 సంవత్సరాల చిన్నోని, ఇంకెక్కువ కావచ్చు, 25 సంవత్సరాలు చిన్నోని కావచ్చు, అక్కడ కనబడతారు కానీ పెద్ద మనిషి. ఆయన నడుస్తుంటే ఆయన స్పీడ్ మేమే అందుకోపోదు. కాకపోతే గమ్మత్ ఏంటంటే, కరీంనగర్లో అప్పుడు ఆయన పేరు టి పద్మారావు. కరీంనగర్లో కొంతమంది వెల్మోళ్ళు ఉంటారు, అందరు ఈయన నెల్మోడు అనుకున్నారు. అనుకొని మీ చిచ్చనా అని అడిగారు. ఓ భయ్ ఇక మా చిచ్చనే అని చెప్పి నేను ఊకెళ్ళి వెళ్ళేందుకని చెప్పి. ఇక అప్పటి నుంచి 2006 నుంచి మాది చిచ్చ కొడుకుల సంబంధం నడుస్తూనే ఉన్నది. మరి మా చిచ్చ ఈరోజు కొంత రచ చేసినప్పటికీ, మరి మీ మనసులో ఉన్న మాటలు, ప్రజాస్వామ్యం గొప్పదనం ఏంటంటే, గౌడ సోదరుల ఆత్మీయ సదస్సు అని దీన్ని పేరు పెట్టిండ్రు. ఆత్మీయ సదస్సులో మీకు మైక్ ఇస్తే మీరేం చెబుదురో ఆ మాటలన్నీ మంత్రి గారే తన గుండెలోని చెప్పేసిండు. అది గొప్పదనం, ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనము. ప్రజాస్వామ్యం యొక్క అద్భుతం ఏంటంటే, మీరు ఏమేమి కోరుకున్నారో ప్రతి మాట మీలో ఒకడిగా తాను ప్రతి ఒక్కటి కూడా చెప్పిండు. కాబట్టి తప్పకుండా అన్ని విషయాలు కూడా మాట్లాడుకునే అవకాశం కూడా లభించిందని నేను అనుకుంటా ఉన్నాను. గౌరవనీయులు, పెద్దలు, సహచర మంత్రివర్యులు, అన్న, రంగారెడ్డి జిల్లాని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ పెద్దలు, రవాణా మంత్రి గారు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవ స్థానిక శాసనసభ్యుడు అన్న ప్రకాష్ గౌడ్ గారు, మరొక ఉద్యమ నాయకుడు, ఆయన జనరల్గా మాట్లాడినాక మాకేం మిగిలదు, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతుండంటే ఇక మేమందరం వెనక కూర్చున్న వాళ్ళం, ఇక మాకేం మిగిలియడని చెప్తాం జనరల్గా. మరి ఆయన అన్నగారు పాలమూరు శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మన శాఖ ముఖ్య కార్యదర్శి. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే దానికి ముఖ్య కారణం గౌరవనీయులు ఒకసారి చప్పట్లతో సోమేష్ కుమార్ గారికి అందరూ అభినందనలు చెప్పండి. సోమేష్ కుమార్ గారు గౌరవ బెవరేజెస్ కార్పొరేషన్ అధ్యక్షులు, మరొక ఉద్యమ నాయకులు, టీఎన్జిఓ అధ్యక్షుడిగా వారు ప్రధాన కార్యదర్శిగా స్వామినతను పనిచేసిండు, తర్వాత టీఎన్జిఓ అధ్యక్షుడిగా ఉద్యమంలో ముందుకు నడిపిన వ్యక్తి అన్న దేవి ప్రసాద్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, పెద్దలు, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు బాల్సాన్ లక్ష్మీనారాయణ గారు, విజి గౌడ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు శంభిపూర్ రాజు గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు కేపీ వివేక్ గారు, మాజీ మంత్రివర్యులు అన్న దానం నాగేందర్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎస్ఎఫ్సి అధ్యక్షులు రాజేశం గౌడ్ గారు, గౌరవనీయులు మరొక కార్పొరేషన్ చైర్మన్ గారు అన్న నాగేందర్ గౌడ్ గారు, జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు గారు, గౌరవనీయులు అకున్ సబర్వాల్ గారు, వేదిక పైన ఆసీనులైన ఇతర పెద్దలందరికీ, మన అనితా గారికి, సారీ అనితా రాజేంద్రన్ గారికి మర్చిపోయినాము, సారీ అనితా రాజేంద్రన్ గారికి, ఇంకా వేదిక పైన ఆసీనులైన పెద్దలకి, అధికారులకి, వేదిక ముందున గౌడన్నలందరికీ, మీడియా మిత్రులకి, ఎక్సైజ్ శాఖ అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ఈ ఆత్మీయ సదస్సుకి స్వాగతం, నమస్కారాలు. ఇక నేను పద్మారావు గారు మాట్లాడిన తర్వాత మాకు నిజంగా కూడా మీలోని ఒకరెవరైనా వేదిక మీదకి వచ్చి వృత్తిలో ఉన్నవారు ఎన్ని సమస్యలున్నాయి వృత్తిలో అనే ఒక బాధ వేదన అంతా కూడా ఏకరువు పెట్టినట్టు అయింది. కాబట్టి దానికి సంబంధించి మాట్లాడవలసిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 4 ఏళ్లలో ఆయన స్వయంగా నిజానికి ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి. నేనంటే ఒక రాజకీయ నాయకుని కొడుకుగా ప్రజా జీవితంలోకి వచ్చిన, ఆయన అప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నారు నేను రాజకీయంలోకి వచ్చినాడు. కానీ కేసీఆర్ గారు తాను స్వయంగా, వారిది రాజకీయ కుటుంబం కాదు, మా తాతగారు కానీ ఇంకెవరు కానీ రాజకీయంలో లేరు, ఒక సాధారణ ఎగువ మధ్యతరగతి కుటుంబం, చింతమడక అనే గ్రామం, గ్రామంలోనే పుట్టిండు, గ్రామంలోనే పెరిగిండు. చిన్నప్పుడు పల్లెలెంత వైభవంగా ఉన్నాయో అన్నీ చూసిన వ్యక్తి. గ్రామీణ జీవితం పట్ల
సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంటే గ్రామంలో చెరువు బాగుంటే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే వ్యవసాయం బాగుంటుంది, వ్యవసాయం బాగుంటే వ్యవసాయం చుట్టూ అనుబంధంగా ఉండే అన్ని రకాలు అన్ని రంగాలు గీత నేత ఇతర కుల వృత్తులు కమ్మరి కుమ్మరి వడ్రంగి కంసాలి అందరూ బాగుంటారనే సోయి కలిగిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకే ఈరోజు ఆయన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే అందులో ఒక కులమో ఒక రైతో ఒక కులానికి సంబంధించి మాట్లాడతలేడు. గ్రామంలో ఉండే గీతన్నలైనా యాదవ సోదరులైనా నేతన్నలైనా ముదిరాజులైనా ఇతర కులవృత్తుల్లో ఉన్న సోదరులు గంగపుత్రులు కావచ్చు ఇతర కులాల సోదరులు కావచ్చు అందరూ కూడా బాగుండాలనే ఒక ఆలోచన, అందరూ బాగుంటేనే ఊరు బాగుంటుందనే ఒక సంపూర్ణమైన అవగాహన కలిగిన నాయకుడిగా ఈ నాలుగేళ్లలో మన ముఖ్యమంత్రి గారు ప్రతి కులవృత్తికి ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేసిండు. గౌడన్నలలో మాకు తెలుసు, మా అందరికీ కూడా తెలుసు, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, గౌడన్నలలో కొంత అసంతృప్తి ఉంది. అందరికీ అన్ని అవుతున్నాయి, మాకే కొద్దిగా పెద్దపీట వేస్తలేరు, మమ్మల్ని ఎందుకో అంత అనుకున్నంత జరుగుతలేదు మాకనే ఒక అభిప్రాయం మీలో ఉన్న విషయం కూడా మాకు తెలుసు, తెలియక కాదు. అయితే మీరందరూ కూడా గమనించవలసిన ఒక అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే నేను సోమేష్ కుమార్ గారిని అడిగిన, మీ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉండే ఈత చెట్లు ఎన్ని, రాష్ట్రంలో ఉండే ఖర్జూర చెట్లు ఎన్ని, మీ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం ఎన్ని నేను అడిగిన. అడిగితే వారు ముందు ఒక మాట అన్నారు, ఆ లెక్కలు ఉన్నాయి కానీ అవి సరి అయినవో లేవో కొద్దిగా నాకు కూడా అనుమానం ఉంది సార్ అన్నాడు. ఏ లెక్కలు ఉంటే గా లెక్కలు ఏమని నేను అడిగిన. మొత్తం 31 జిల్లాల లెక్కలు తీస్తే డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం 56 నుంచి 60 లక్షల చెట్ల దాకా ఉన్నాయని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి నిజంగా గౌడన్నల మీద ప్రేమ లేకపోతే, గీత కార్మికుల పట్ల ఆసక్తి లేకపోతే ఈ కుల వృత్తిని కాపాడాలి అనే ఆలోచన కానీ ఒక వ్యూహం కానీ ప్రణాళిక కానీ లేకపోతే 60 లక్షలున్న ఈత ఖర్జూర చెట్లను 3 కోట్ల 70 లక్షలు పెట్టి 7 రెట్లు చేసే ప్రయత్నం జరుగుతుందా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే ఇప్పుడు సీనన్న ఒక మాట అన్నాడు, తాత్కాలికం చూడకుండ్రి శాశ్వతం చూడండి అన్నాడు. ఉదాహరణకు నేను ఒక ప్రయత్నం సిరిసిల్లలో చేస్తూ ఉన్నా, సిరిసిల్లలో ఉండే మా గీతన్నలలో చాలామంది మా జెడ్పీటీసీలు ఉన్నారు, ఇక మా సోదరులు ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు, సర్పంచులు ఎంపీటీసీలు కూడా ఉన్నారు, మా బాలరాజు గౌడ్ ఉన్నాడు, మహేందర్ ఉన్నాడు, మా వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరితో నేను మాట్లాడి నేను అడిగిన, మరి ఏం చేద్దాం బ్రదర్, మరి ఏం చేస్తే బాగుంటుందంటే అన్న పాలకుర్తిలా నరసంపేటలా అక్కడ వరంగల్ జిల్లాలో ఒక ప్రయత్నం చేస్తున్నారు, మనం కూడా అదేమని ఆలోచిస్తే బాగానే ఉంటుందేమో అన్నారు. ఏంటిది అని అడిగిన. అక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడే మంత్రిగారు ఒక మాట అన్నారు, ఇంటికి వెళ్ళి బయటికి వెళ్తే మళ్ళీ వెనుకకు వస్తారో రారో తెలియదు, చెట్టు ఎక్కిన తర్వాత చెట్టు మీదికి వెళ్ళి వాడు చచ్చిపోయిన వాళ్ళు, నడు మిరిగిపోయిన వాళ్ళు, రకరకాలుగా చచ్చిపోయిన వాళ్ళు మా వాళ్ళు అన్నారు. ఆ పరిస్థితి రావద్దు అంటే చెట్టు ఎక్కే అవసరం లేకుండా కళ్ళు గీసే పరిస్థితి రోజు ఉన్నది గిరిగతాల ద్వారా. ఆ కార్యక్రమం చేద్దామని చెప్పి మా సిరిసిల్లలో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సిరిసిల్లలో 12,000 చెట్లు అక్కడ గోదావరి జిల్లాలోని కడియం నర్సరీ నుంచి 12,000 చెట్లు తీసుకొచ్చి ఈరోజు గిరికతాలు సిరిసిల్లలో నాటడం జరుగుతూ ఉంది. తద్వారా నాకు విశ్వాసం ఉంది, ఒక్కొక్క చెట్టు నుంచి 5 నుంచి 10 లీటర్ల కళ్ళు గీయొచ్చు, కేవలం 3 నుంచి 5 ఏళ్లలోనే చెట్టు కూడా గీతకు వస్తుంది. అంటే ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసుకునే అవకాశం ఉండగా మనం దాన్ని ఎందుకు ఇడిచిపెట్టాలనే ఉద్దేశంతో సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈరోజు ఆ పనిచేస్తూ ఉన్నాం. నిజంగా ఆలోచన లేకపోతే, నిజంగా పట్టి లేకపోతే, నిజంగా సోయి లేకపోతే, తెలియకపోతే ఆలోచన చేయరు ప్రభుత్వాలు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడే సీనన్న ఒక మాట అన్నాడు, గతంలో చెట్లు కొట్టితే 150 రూపాయల ఫైన్ ఉండేది, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక చెట్ల యొక్క ప్రాముఖ్యత తెలుసు కాబట్టి 150 రూపాయలున్న ఫైన్ తీసుకుపోయి 2,000 రూపాయలు చేసింది మన డిపార్ట్మెంట్. ఎవడన్నా చెట్టు కొడుతూ కనబడితే ఈత చెట్టు తప్పకుండా మనం దాన్ని ఫైన్ వేయాలి, వాళ్ళను లోపలేయాలనే ఒక ఆలోచనతో, ఎందుకంటే కుల వృత్తిని దెబ్బగొట్టినట్టే, అది కడుపు మీద కొట్టినట్టు కాబట్టి దాన్ని కూడా పెంచుకున్నాం. అది కాకుండా మంత్రి గారు ఒక మాట అన్నారు, బతికున్నప్పుడు చేయాలి, చనిపోయిన వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇస్తే దానివల్ల పెద్ద లాభం ఉండదనే దూరంలో వారు మాట్లాడారు. నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా, వారికి కానీ మనకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గౌడన్లందరికీ కూడా గీతన్నలందరికీ, ఇది మీరు దీన్ని ఎక్స్గ్రేషియాగా చూడవలసిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు 43,000 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వం నుంచి వస్తున్న మానవీయ స్పందనగా చూడాలి. ఎందుకంటే
రైతులకు కూడా ఇప్పుడు రైతు బీమా స్టార్ట్ అవుతున్నది, రైతు బంధు స్టార్ట్ అయింది. అందులో కూడా మన గౌడన్నలు కూడా చాలామంది ఉన్నారు, రైతన్నలు లేరని కాదు, చాలామందికి అందులో కూడా చెక్కులు వచ్చినాయి. కానీ కేవలం వృత్తి మీద ఆధారపడే వాళ్ళు సొసైటీల్లో, టీఎఫ్టీల్లో, టీసీఎస్లో, మొత్తం సొసైటీలో ఉన్న లెక్క తీస్తే 218,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 218,000 కుటుంబాలకు ఎవరికైనా ఎక్కడైనా నష్టం జరిగితే ఒక మానవీయ స్పందనగా ముఖ్యమంత్రి గారి మనసులో ఉండే ఆ కుటుంబం రోడ్డు మీద పడకూడదనే ఆలోచనతోనే ఎక్స్గ్రేషన్ 500,000 పెంచుకున్నాం తప్ప చనిపోతేనే కాంపెన్సేషన్ ఇవ్వాలని కాదు. ఎట్లున్నా కూడా ఆ కుటుంబానికి పెద్దదిగా ఉండాలి. ప్రభుత్వం అంటే, ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే రాష్ట్రంలోని ఏ వర్గానికి సంబంధించిన ప్రజలైనా నిశ్చింతగా ఉండాలనే ఒక ఆలోచనతోనే దాన్ని కూడా 500,000 పెంచుకున్నాం. 18 కోట్ల చెట్టు పన్ను బకాయిలు ఉంటే అవి మాఫ్ అయినాయి. ఇంకొక 8 కోట్లు ఇంకొక వేరేది కూడా ఉన్నది, రెంటల్ ఉండే, అది కూడా బాఫ్, అది కూడా ఇప్పుడే మంత్రి గారు చెప్పినారు సంతకం పెట్టినను జీవో కూడా వస్తుంది ఇవ్వాలను రేపు అన్నారు. మొత్తం ఒక 26 కోట్ల రూపాయలు చెట్టు పన్నుకు సంబంధించి, రెంటల్స్కి సంబంధించి, అది కూడా మాఫ్ అయింది. ఎక్స్గ్రేషియా పెరిగింది, చెట్లు పెంచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామంలో, ప్రతి చెరువు చుట్టూ మరి ఈత వనాలు, తాటి వనాలు, ఖర్జూర చెట్లు మొత్తం పెంచాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇస్తే 3 కోట్ల 70 లక్షల మొక్కలు పెట్టే ప్రయత్నం కూడా మనం చేసుకుంటా ఉన్నాం. లైసెన్స్ వాటిని కూడా మరి 5 ఏళ్ళకు ఒకసారి రెన్యువల్ ఉంటే దాన్ని మార్చుకొని 10 ఏళ్ళకు చేసుకున్నాం. మీకు ఇబ్బంది కూడా తప్పాలన్న ఉద్దేశంతో దాన్ని కూడా చేసుకున్నాం. ఈ రకంగా మీరు ఆలోచించుకుంటూ పోతే కులవృత్తిలో ఉండాలనుకునే వాళ్లకు ఆలంబనగా తాత్కాలికమైన కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు సీనన్న ఒక మంచి మాట చెప్పిండు, తాత్కాలికంగా మనం చెప్పచ్చు అప్పుడప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఏ అధికారం మీరు పట్టించుకోకుండా ఇది విడిచిపెట్టుండ్రి అని కూడా అనొచ్చు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అలకగట్టరు అన్నమాట. కానీ దానివల్ల శాశ్వతమైన దెబ్బ జరుగుతుంది, వృత్తికే మొత్తం చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంటుంది. తాత్కాలికంగా చిన్నపాటి లాభం జరిగినట్టు అనిపించచ్చు, కానీ ఓ కళ్ళు తాగితే ఇట్లా అవుతారట, కళ్ళు తాగితే ఇబ్బంది అవుతుందట అనే పరిస్థితి ఒకవేళ సమాజంలోకి బలంగా పోతే వృత్తి శాశ్వతంగా పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే 3 నుంచి 5 ఏళ్ళ లోపలనే పెరిగే చెట్లున్నాయి, 3 నుంచి 5 ఏళ్ళ లోపలనే గీతకొచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి శాశ్వతమైన కార్యక్రమాలు, ఇప్పుడు డ్రిప్పు పెట్టాలి అన్నారు మంత్రి గారు చెప్తారనుకున్నా, చెప్పినావా చెప్పలేదు? డ్రిప్ ఇస్తున్నాం, గతంలో డ్రిప్ లేకుంటే ఆల్రెడీ డ్రిప్పులు మొదలు పెట్టేసినాం, ఇస్తున్నాం, కొద్ది మందికి ఇచ్చినాం కూడా. ఖచ్చితంగా సొసైటీ వాళ్ళు పొలం ఉన్న వాళ్ళు ఏమైనా చెట్లు గిట్ట నాటితే డ్రిప్ ప్రభుత్వం తరఫున ఫ్రీగా ఇస్తున్నాం, బోర్ వేస్తాము, డ్రిప్ ఇస్తాము. అట్లేదని ఉంటే అప్లై చేసుకోండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీ సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా నన్ను కలవండి, ఇస్తాం. అది సపట్లు కొట్టరు దానికి కూడా, మంచి వాళ్ళు ఉన్నారా మీరు? మంత్రి గారు కష్టాలు చెప్తున్నావు సపట్లు కొట్టిరు, మంచి మాట చెప్పి చేస్తున్నా అంటేనేమో దానికి సపట్లు కొడతలేరు. డ్రిప్ పెట్టి మంత్రి గారు కూడా చూడు ఎంత హుషారున్నాడు, ఇదేమో ఆఖరికి మర్చిపోయిండు, మీ బాధ అంతా చెప్పిండు, ఆయన మంత్రి అన్నది మర్చిపోయిండు. ఆయన మంత్రి, ఆయననే సంతకం పెట్టి, ఆయననే జీవో ఇచ్చి, ఆయన చేయాల్సిన పనేమో చెప్పలేదు. మిగిలిందంతా మీలో ఒకడైపోయింది, మిమ్మల్ని చూడంగానే ఇమోషనల్ అయిపోయి మొత్తం చెప్పేసిండు. డ్రిప్పు, బోర్ కూడా ఇస్తా అని చెప్పి మంత్రి గారు చెప్పినారు, తప్పకుండా మీరు అప్లై చేసుకున్నట్టయితే ఆ కార్యక్రమం కూడా చేసుకుందాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈమెన్ సీనియర్ అంటుండే కదా, ఎక్సైజ్ మంత్రి గారికి మీకు ఇడిచి పెడుతున్నాను, ఇక నాకు సంబంధం లేదు. మీరు ఎక్సైజ్ మంత్రి గారు, ఎందుకంటే అన్ని కష్టాలు తెలుసు, నాకు కూడా కంపౌండ్ ఉందన్నాడు. ఇన్ని రోజులు ఆయన కంపౌండ్ ఉందని కూడా తెలియదు నాకు, ఇప్పుడే తెలిసింది. ఎప్పుడు చెప్పబోతుంది? ఒక్క నిమిషం కూర్చో. అయినాక నువ్వు చిచ్చాను ఎంతసేపు కూర్చోబెట్టుకొని ఆ పని కూసోయే, ఒక నిమిషం నీ దయా. అంటే ఈ ప్రభుత్వం ఎసంటి ప్రభుత్వం అంటే మాకు ఎప్పుడు, ఇప్పుడు అందరికంటే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ మాకు బాగా గిరాకుండా రిక్వెస్ట్ ఏందో ఎరికైనా మీకు, మమ్మల్ని అందరిని అడిగేది ఇవ్వాలి కలిసినా కూడా. ఏం లేదు సార్, మమ్మల్ని ఒక్కసారి కేసీఆర్ దగ్గర తీసుకుపోని అడుగుతారు మమ్మల్ని అందరికీ అంతే. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ మాకు ఎవరైనా కలిసిరంటే, ఎవరైనా సంఘం కలిసిందంటే అందరు అడిగేది ఒకటే, కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోయిన అపాయింట్మెంట్ ఇప్పారు చాలిగా, మీరు ఏం చేయకురంటారు. ఎందుకంటే వీళ్ళకందరికీ ఎరికే, సార్ను కలిస్తే పని అయిపోతుందని ఎరికే పక్క. కాబట్టి నాకు ఒక విశ్వాసం సంపూర్ణంగా ఉంది, మంత్రి గారు, మా పద్మారావు గారు, నేను, స్వామన్న, సీనన్న, మహేందర్ అన్న, మీ అందరం కూడా తప్పకుండా గౌడ సోదరుల బాధని ఈరోజు మీరు ఏదైతే వినిపించారు ముఖ్యమంత్రి గారికి వినిపించి 2 రిక్వెస్ట్లు చేసిండు సీనన్న కూడా. ఒకటేమన్నాడు, ఆ వైన్ షాప్ల విషయంలో కూడా మాకు కొంత రిజర్వేషన్ కావాలన్నాడు. తప్పకుండా ఆ విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి, ఎందుకంటే అది ఇంపార్టెంట్ రిక్వెస్ట్. ముఖ్యంగా పిల్లలు ఎవరైతే అందులోకెళ్ళి వృత్తిలోకి వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుందామని ఆలోచనలు ఉన్నారో వారికి సంబంధించిన రిక్వెస్ట్ కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాం.
రెండవది వారు ఇంకొక మాట కూడా అన్నారు, ఇతర వృత్తులలోకి పోయే వారికి కూడా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ల ద్వారా ఏమైనా చేయాలన్నారు. దాన్ని కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి గౌడ సోదరులు ఉన్న పిల్లలకు, యువకులకు లాభం జరిగే విధంగా ఆ కార్యక్రమం కూడా చేద్దాం. మా తమ్ముడు చూపెడుతున్నాడు ఆనంద్, రాగానే బ్రహ్మాండంగా చిన్న కప్పలా తీసుకొచ్చి నీరా ఇచ్చిండు మా అందరికీ. నీరా ఇచ్చి అన్న ఖచ్చితంగా తాగాలి అన్నాడు. కొద్దిగా మేము కూడా మొహమాట పడ్డాం మొదలు, ఏ ఏమనుకుంటారో భయ్య, మరి ఫోటోలు తీస్తే ఎవడన్నా తెల్లారి మళ్ళీ మంత్రి వచ్చి కళ్ళు తాగిండి అంటారు ఏమంటారు అని చెప్పి అనుకున్నా. ఏ కాదన్నా ఇది నీరా తాగుమన్నాడు. నిజంగా తాగినా ఏ కూల్ డ్రింక్ అన్నా బాగున్నది, తప్పకుండా దాన్ని ప్రమోట్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తరఫున తీసుకుంటాం. అవసరమైతే దాన్ని కూడా ఒక ఆహార పానీయంగా మనందరికీ కూడా లాభం జరిగే విధంగా అది కూడా చేసుకుందామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్న చెప్పిన ఒక మాట, ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్న ప్రభుత్వాలను ఉద్దేశించి ఒక మాట చెప్పడం జరిగింది. హైదరాబాద్లో కాంపౌండ్లను బంద్ చేసినప్పుడు మన ప్రభుత్వం రాగానే తెరిపిస్తామన్నాం. అన్నప్పుడు లేలే కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది, దీనివల్ల చెడ్డ పేరు వస్తుందని చెప్పి కూడా కొంతమంది భయపెట్టే ప్రయత్నం చేసినారు. అయినా హైదరాబాద్లో ఉండే 80 కాంపౌండ్లను తెరిపించినాం. దానివల్ల 3,000 కుటుంబాలకు గౌడనలకు మన నగరంలో కూడా 103 సొసైటీలు 50,000 మందికి జీవనోపాధి కూడా కలిగిందని చెప్పి కూడా మంత్రి గారు చెప్తా ఉన్నారు. మరి 103 సొసైటీలు 50,000 మందికి మన ఒక పట్టణంలోనే లాభం జరిగింది. మిగతాది కూడా నేను ఏమంటున్నా అంటే, మీరు అడిగిన మిగతా సమంజసమైన ఆలోచనలు ఎత్తున్నాయి. గౌడ సోదరులందరికీ కలిపి హైదరాబాద్ పట్టణంలో ఒక 5 ఎకరాల స్థలాన్ని, అదే రకంగా 5 కోట్ల రూపాయలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించున్నారు ఒక గౌడ భవనం కోసం. దాన్ని కూడా అందులో మంచి హాస్టల్, పిల్లలకు చదువుకోవాలనుకునే వాళ్ళకు ఇక్కడే హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఉండే విధంగా వసతి, ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫునే ఏర్పాటు కూడా చేయబోతూ ఉన్నాం. దీంతోపాటు కొంతమంది ఈ మధ్యన మాట్లాడుతూ ఉన్నారు, మీరు వింటూ ఉన్నారు, అంటే ఇక ఇటు గొర్రెలు అటు బర్రెలు ఇటు గౌడ్స్ అయితే ఇక చెట్లు గివేనా, మా పిల్లలు చదువుకోవాలనుకుంటే చదువు చెప్పరా, చదువుకోనిరా, ఇక బీసీలు అంటే గిట్లే ఉండాలనా అని చెప్పి కొంతమంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే మీరు 31 జిల్లాలకు వెళ్ళి వచ్చిండ్రు, ఒక జిల్లాకి వెళ్ళలేరు, ఇక్కడ ఊరూరికి వెళ్ళి వచ్చిండ్రు, మీకు తెలియాలి. మొత్తం గతంలో 60 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న 31 జిల్లాల్లో బీసీలకు గతంలో 22 గురుకుల పాఠశాలలు ఉంటే, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలు ఒకసారి 119 గురుకుల పాఠశాలలు ఇచ్చుకున్నాం, మళ్ళీ ఇప్పుడు 2వ విడత ఇంకొక 119 గురుకుల పాఠశాలలు కూడా మనం ఇచ్చుకున్నాం. ఒక్కొక్క విద్యార్థి మీద 120,000 రూపాయలు. లేదా హైదరాబాద్లో మీరు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా, భారతీయ విద్యాభవన్లో చదువుకున్నా, సంవత్సరానికి 80,000 రూపాయలు ఖర్చు వస్తుంది ట్యూషన్ ఫీజు. కానీ ప్రభుత్వం ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వం అక్కడ ఉండే పిల్లలకి మనం బ్రహ్మాండంగా మొత్తం చదువు ఇంగ్లీష్ మీడియం, బట్టలు, వసతి, భోజనం సర్వం ప్రభుత్వమే చూసుకుంటూ వేలాది మంది పిల్లలకు బ్రహ్మాండంగా ఈరోజు 238 గురుకుల పాఠశాలల్లో, బీసీ గురుకుల పాఠశాలల్లో వేలాది మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. గతంలో 20 గురుకుల పాఠశాలలుంటే దాన్ని ఈరోజు 261 తీసుకపోయిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మాత్రమే దక్కిందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు విదేశాల్లో ఎవరన్నా ఉన్నత చదువుల కోసం బోదలుచుకుంటే బలహీన వర్గాల పిల్లలు మహాత్మా జ్యోతిబా ఫూలే పథకం కింద 20 లక్షల రూపాయలు వారికి అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, లండన్ కానీ పోయేటందుకు వారికి డబ్బులు చెల్లిస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే కుల వృత్తుల్లో ఉన్న వాళ్లకు వృత్తిని కాపాడుకునే విధంగా ఒకవైపు అండగా ఉండడం, ఆసరా పెన్షన్ల రూపంలో 50 ఏళ్లకే ఎవరికైనా వృత్తిలో ఉండే గీతన్నలకు ఇబ్బంది అయితే 1,000 రూపాయల ఆసరా పెన్షన్ వస్తుంది. టీఎఫ్టీ ఉన్నా, టీసీఎస్లో ఉన్నా, అందులో ఉండే సభ్యులకు కూడా గతంలో ఉండేది కాదు, ఇప్పుడు వాళ్ళకు కూడా 1,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అంటే పెద్ద వయసులో ఉన్న వాళ్లకు ఆ రకంగా ఒక ఆసరాగా ఉండడం, చదువుకునే పిల్లలకు మనం పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్యకు వేరే దేశకు పోవాలంటే కూడా మహాత్మా జ్యోతిబా ఫూలే పథకం, దాంతోపాటు ఈ వృత్తిని శాశ్వతంగా బాగు చేసే విధంగా తాత్కాలికంగా పాల పొంగు రాగానే నీళ్ళు చల్లినట్టు, నిప్పు మీద నీళ్ళు చల్లినట్టు ఆ నిమిషానికి అధికారుల దృష్టి మళ్లించడం కాదు, శాశ్వతంగా వృత్తి బాగుండాలంటే ఏం చేయాలి, ఈ వృత్తిలకు వేరే పిల్లలు కూడా భవిష్యత్ తరాలు రావాలంటే ఏం చేయాలని ఒక ఆలోచనతో, ఒక వ్యూహంతో ముందుకు పోతున్న ప్రభుత్వం మన చిచ్చ కొద్దిగా బాధపడుకుంటూ అన్నాడు, ఏ భవిష్యత్ తరాలు పిల్లలు రాకుండా అన్నాడు. ఇళ్ళకు నేను అంటున్నా భవిష్యత్తులో అన్ని రకాలు ఉండాలి, గౌడ్స్లో కూడా
చదువుకునాలనుకునే పిల్లలు చదువుకోవాలి, కలెక్టర్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి. సోమేష్ కుమార్ లెక్క ఇక్కడనే కూర్చొని మీరు కూడా బ్రహ్మాండంగా మీరు జీవోలు ఇచ్చే పరిస్థితి రావాలి. దాంతోపాటు వృత్తిలో కొనసాగాలనుకునే వాళ్ళకు రేపు 3,70,00,000 చెట్లు పెరిగినాక గీసేవాళ్ళు ఉండాలి. మళ్ళీ దాన్ని మార్కెట్లకు తీసుకురావాలి. ఇప్పుడు నీరా అని నేను చెప్పిన, రేపు ఆ నీరా కానీ కళ్ళు కానీ ఇది తానా మంచి డ్రింక్, దీనివల్ల కూడా ఆరోగ్యపరమైన లాభాలు ఉంటాయని వైద్యులే చెప్తున్నప్పుడు దాన్ని మార్కెట్ చేసేవాళ్ళు కూడా కావాలి. దానివల్ల కూడా స్వయం ఉపాధిగా అది కూడా ఉపయోగపడే పరిస్థితి కూడా ఉండాలి. కాబట్టి పూర్తిగా మీ ఆలోచన ఏదైతే ఉందో, మీ మనసు ఏదైతే ఉందో ఈ వేదిక మీద కూర్చున్న అందరికీ కూడా అర్థమైంది. కాబట్టి మా పరిధిలో ఉన్న ఇప్పుడు మా అన్నగారు చెప్పిండు, చిచ్చయ్య చెప్పిండు, మేము డ్రిప్ కూడా ఇస్తాం, మోటార్ కూడా ఇస్తాం, చెట్టు పన్ను రద్దు చేసినాం, ఇవన్నీ కూడా చెప్పినారు. ముఖ్యమంత్రి గారికి తీసుకుపోవాల్సిన 2-3 విజ్ఞప్తులు ఏవైతున్నాయో వాటిని తప్పకుండా వారి దృష్టికి తీసుకొని పోతాం. మీకు లాభం చేసే ప్రయత్నం కూడా ముమ్మాటికి చేస్తాం. కానీ ఈ హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా అందరూ కూడా ఎక్కడి వారక్కడ బ్రహ్మాండంగా పాల్గొంటూ ఉన్నారు. మీరు దయచేసి మిమ్మల్ని కోరేది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు ఎక్సైజ్ పోలీసులు కానీ పూర్తి స్థాయిలో కింది స్థాయి యంత్రాంగం కానీ అందరూ కూడా ఒక టార్గెట్ పెట్టి పనిచేస్తూ ఉన్నారు. మీ టీఎఫ్టీలు, మీ టీసీఎస్లు 2,18,000 సభ్యులు మీకు ఉన్నారు. మీరు తలుచుకుంటే, ఒక్కొక్కరు తలుచుకుంటే ఈ 3,70,00,000 టార్గెట్ పెద్ద ముచ్చటం కాదు. మీరు గట్టిగా అనుకుంటే ప్రతి ఊరుకుంటారు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మీ సంగతి మాకు బాగా తెలుసు, ప్రతి ఊళ్ళే రాజకీయం అంతా ఎక్కడ నడుస్తుంది, కళ్ళు కాంపౌండ్లో నడుతుంది. అన్ని కులాలతో మీకు దోస్తులు సుట్రికాలు ఉంటాయి. అందరినీ బావ అంటారు, తమ్ముడు అంటారు, అల్లుడు అంటారు, మామ అంటారు, అన్ని అంటారు. మంచిగా అక్కడనే ముచ్చట పెట్టి అక్కడనే ఎవడు గెలవాలి, ఎవడు ఓడిపోవాలి, మొత్తం తీర్మానాలని అక్కడనే జరుగుతాయి మాకు ఎరికే. కానీ మాకు ఇంకొకటి కూడా ఎరికే, ఇవాళ ఏదో కొంతమంది మేమంటే పడనోళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ రాష్ట్రంలో ఉండే గౌడన్నలలో 99% మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని చెప్పి కూడా మాకు ఎరికే. సీనన్న ఒక మాట అన్నాడు, ఈ ప్రభుత్వం 15-20 ఏళ్ళు ఉంటుంది అన్నాడు. నాకు విశ్వాసం ఉంది, ఖచ్చితంగా విశ్వాసం ఉంది. ఎందుకంటే 55 ఏళ్ళ వాళ్ళ పరిపాలన చూసినారు, మరి 4 ఏళ్ళ ఈ ప్రభుత్వ ఆలోచన కూడా మీరు చూస్తున్నారు. ఇది పేదవాడి కష్టాన్ని చూసి చలించిపోయే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం. పేదవాడి కన్నీళ్లను తుడవడమే ఒక లక్ష్యంగా పెట్టుకుని 43,000 కోట్లు పేదవాడి సంక్షేమం కోసం పని ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అందులో తప్పకుండా గౌడన్నలం బాధను కూడా పూర్తిగా తీర్చే బాధ్యత కూడా మేమందరం సమిష్టిగా తీసుకుంటాం. మా పెద్దలు స్వామిగౌడ్ గారు కూడా ఉన్నారు, వారు అదే రకంగా గౌరవ సహచర మంత్రివర్యులు, మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మళ్ళొక్కసారి సంపూర్ణమైన విశ్వాసాన్ని గుడిస్తూ, ఇది ఖచ్చితంగా కేసీఆర్ గారి వారికి పూర్తి స్థాయి పరిశీలనకు ఏమైతే 2-3 అంశాలు తీసుకొని పోవాల్సి ఉందో వాటిని మేమందరం సమిష్టిగా తీసుకొని పోయి మీరు సంతృప్తి చెందే విధంగా, మీరందరూ కూడా సంతృప్తి చెందే విధంగా తప్పకుండా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి కూడా మళ్ళొక్కసారి తెలియజేస్తూ, ఇక నేను చెప్పాలనుకునే మా చిచ్చనే చెప్పేసింది కాబట్టి నాకేం లేవు విషయాలుగా, ఇంతసేపు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.